ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగృత చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఫైర్ అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. అవగాహన చైతన్య కార్యక్రమాల్లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడడంలో ఫైర్ సిబ్బంది సేవలు మరవలేనివని అన్నారు. ప్రైవేట్ హోటళ్లు అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ కాశ్మీర్ గడ్డ ఫైర్ స్టేషన్లో ఫైర్ సేఫ్టీ కిట్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై పర్యవేక్షించారు. కిట్ల వల్ల ఉపయోగాలను జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న జిల్లా కలెక్టర్కు వివరించారు. నగరంలోని ప్రైవేట్ హాస్పిటళ్లు అపార్ట్మెంట్లు కమర్షియల్ బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ కిట్ల పనితీరు తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని ఫైర్ ఆఫీసర్ను ఆదేశించారు. బ్రోచర్లు వాల్ పోస్టర్లు ద్వారా అవగాహన కల్పించడంతో పాటు జనసంచారం ఉన్న చోట ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా బీమా సౌకర్యం చేసుకునే అంశంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న, సిపిఓ కొమరయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, వయోజన విద్య డీడీ జయశంకర్, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, ఎన్వైకే కోఆర్డినేటర్ వెంకట రాంబాబు పాల్గొన్నారు.